కొందరు అతిగాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టమున్న ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలో చాలా చాలా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఏం చేయలేని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈసారి రుచి చూస్తే ప్రభుత్వం అంటే ఏందో, చట్టం అంటే ఏందో తెలుస్తుంది వాళ్లకు. ఇటువంటి పరిస్థితులలో ప్రజలలో భయాందోళన కలిగించడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. ఒకవేళ వాళ్ళని చేస్తే ప్రభుత్వం మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ చూస్తూ ఊరుకోదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దీనిలో కూడా కొంతమంది అతి చేస్తూ ఉన్నారు, ఈరోజు కూడా అతి ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచిర్యాల గారు గుర్తించారు, జగిత్యాల గారు గుర్తించారు, కాకరకాయ గారు గుర్తించారు అని చెప్తా ఉన్నారు, విచ్ ఈజ్ టోటలీ బుల్షిట్, టోటలీ రాంగ్. స్పీల మీద కూడా నియంత్రణ పెడుతున్నాం. ఎట్టి పరిస్థితులలో మంచిర్యాల, జగిత్యాల, తోక, తొండమని రాస్తే క్షమించే పద్ధతి లేదు. 100% ప్రభుత్వం చాలా తీవ్ర చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య శాఖ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది మాత్రమే రిపోర్ట్ చేయాలి తప్ప, వితౌట్ కన్ఫర్మేషన్ బై హెల్త్ డిపార్ట్మెంట్. ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు, ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం. దీనిలో ఏం చెసబిషలు, దీనిలో ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేం. ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టిస్తే కూడా క్షమించే ప్రశ్న ఉత్పన్నం కాదు. కాబట్టి దయచేసి మీడియాకు అప్పీల్ చేస్తా ఉన్నాం సిన్సియర్గా, ప్లీజ్ డోంట్ రిసార్ట్ టు సచ్ ఫాల్స్ ప్రపగండ. ఈ ఫాల్స్ ప్రపగండ చేస్తే ఎట్టి పరిస్థితులలో అది సమాజానికి, ప్రజలకు మంచిది కాదు. కాబట్టి అది కూడా మానుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా మేము చేస్తామని ఎవరైనా అనుకుంటే కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. దానిలో వెనకాడడం ఏమేమి చర్యలు ఉంటుందని తర్వాత వాళ్ళే చూస్తారు. వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు, ప్రభుత్వానికి అంత ఎక్స్ట్రానరీ పవర్స్ కూడా ఉంటాయి, మాకు తెలుసు చట్టం ఏందో. కాబట్టి దయచేసి అనవసరంగా ఇటువంటి సిచ్యువేషన్లు, సున్నితమైనటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం చేసే అప్పీలను ఆశామాషిగా తీసుకుంటే ఆ అనుభవం వాళ్ళకే వస్తుంది. కాబట్టి చెప్పకపోతే మా తప్పు. మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సిన్సియర్గా చెప్తా ఉన్నాం. అయినప్పటికీ మేము పాటించమంటే అది వాళ్ళే అనుభవిస్తారు, వాళ్ళే చూసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ విషయంలో ప్రజలకు తక్కువ భయోత్పాదం ఉండే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీడియా చర్యలు ఉండాలి. కానీ ఒక భయోత్పాదం కల్పించి లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఇవాళ మీడియా ప్రయత్నం చేస్తే వాళ్ళకు మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దాని వెనుకాడే ప్రసక్తే లేదు, ఇబ్బంది కూడా లేదు. ఆ విధంగా చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.